మహారాష్ట్రలోని థానేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దొండివిల్లిలోని కెమికల్ ఫ్యాక్టరీలో ఒక బాయిలర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 45 మంది వరకు గాయాలయ్యాయని చెబుతున్నారు. బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో సంఘటనా స్థలానికి 6 ఫైర్ ఇంజన్లను రప్పించారు అధికారులు. ఫ్యాక్టరీలో 40 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికుల్ని కాపాడడానికి భారీగా సహాయక చర్యలు జరుగుతున్నాయి అక్కడ. ప్రమాద స్థలి నుంచి ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు మనం చూస్తున్నాం. మహారాష్ట్రలోని థానేలో జరిగిన భారీ అగ్ని ప్రమాద దృశ్యాలవి. డొంబివిల్లిలో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. 45 మందికి గాయాలయ్యాయి. బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో సంఘటనా స్థలానికి 6 ఫైర్ ఇంజన్లను రప్పించారు అధికారులు. ఫ్యాక్టరీలో ఇంకా 40 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికుల్ని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం మనం. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. ఇంకా గాయపడ్డ వారి పరిస్థితి కూడా ఇంకా విషమంగా ఉంది అని చెప్తున్నారు. మరికొంతమంది ఆ ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయినట్లుగా చెప్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 4 మృత్యువాత పడగా 45 మందికి పైగా గాయపడ్డారు. కొంతమంది ఆ ఫ్యాక్టరీలో చిక్కుకున్నారు. మహారాష్ట్రలోని థానేలో జరిగిన భారీ అగ్ని ప్రమాద దృశ్యాలవి. డొంబివిల్లిలోని కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంలో 4 మృతి చెందగా 45 మందికి గాయాలయ్యాయి. బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి వేగంగా వ్యాపించడంతో సంఘటనా స్థలానికి 6 ఫైర్ ఇంజన్లను రప్పించారు అధికారులు. ఫ్యాక్టరీలో ఇంకా 40 మందికి పైగా కార్మికులు చిక్కుకుని ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికుల్ని కాపాడడానికి భారీ సహాయక చర్యలు చేపట్టారు. Thank you.